హైదరాబాద్ నుంచి కాకినాడకు అక్రమంగా వ్యాన్లు తరలిస్తున్న 10.70 లక్షలు విలువ చేసే గుట్కాలను పెదవేగి పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన కే దయానంద్ తన వ్యాన్లో సుమారు 10.70 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా కైనీ ప్యాకెట్లను బస్తాలలో లోడ్ చేసుకుని కాకినాడ తరలించేందుకు ముగ్గురు వ్యక్తులతో బయలుదేరారు. మంగళవారం రాత్రి పెదవేగి ఎస్ఐ నాగవెంకటరాజు తన సిబ్బందితో కలిసి పెదవేగి సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరు డిఎస్పీ గారు అయిన దిలీప్ కిరణ్ సారి పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సిఐ గారు, తర్వాత పెదవేగి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ఈవినింగ్ అరౌండ్ 3:30 ఆ టైంలో పెదవేగి సెంటర్లో ఒక లారీని పట్టుకొని చెక్ చేయగా నిషేధిత గుట్కా క్రిమి ఇవి దొరికాయి. సో దాని నుంచి అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ నిషేధించబడినవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి అదుపులోకి తీసుకున్నాం. సో ఇందులో ఇది మామూలుగా హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న వెహికల్, హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న వెహికల్ ఇది. ఇందులో నలుగురు ఉన్నారు. ప్రస్తుతానికైతే డ్రైవర్ని అరెస్ట్ చేశాము. అతని పేరు కసవ జయరాజ్ దయానంద్, సన్ ఆఫ్ మంగరాజు. సో మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇందులో టోటల్ 2 కంపెనీలకు చెందిన హార్బర్ సిగరెట్స్, ప్యారిస్ సిగరెట్స్ ఈ 2 కంపెనీలకి చెందినవి 29 బస్తాలు దొరికాయి. తర్వాత ఇందులో కిని, తర్వాత గోకుల్ డీలక్స్ మిస్ కవర్ రోలర్స్ ఒక 19 బస్తాలు దొరకడంతో మేము అదుపులోకి తీసుకున్నాం. సో ఈ ఇందులో పాల్గొని చురుగ్గా పనిచేసి దీన్ని ఛేదించినందుకు ఏలూరు రూరల్ సిఐ గారిని, పెదవేగి ఎస్ఐ గారిని, తర్వాత HC 1736, PC 173, PC 704, PC 2084, PC 810 వీళ్ళందరినీ జిల్లా పోలీస్ అధికారుల నుంచి వీళ్ళందరినీ అభినందించడం జరుగుతుంది.